మ్యూజిక్ షాప్ మూర్తి వాట్ వాటర్ డిఫరెంట్ టైటిల్ హీరో అజయ్ ఘోష్ వాట్ ఎ డిఫరెంట్ హీరో కోర్స్ చాందినీ చౌదరి షీఈ్ ఎ డిఫరెంట్ హీరోయిన్ బికాస్ ఇప్పుడు హీరోయిన్ అంటే నాలుగు స్టెప్లు వేయడం నాలుగు పాటలు పాడడం లేకపోతే సమ్మం రొమాన్స్ చేయడం లేకపోతే ఈ ఊరిని ఏడుపు సీన్స్ నుండి చేయడం అలా హాసన్ సీన్స్ నుండి చేయడం కాదు షీ చూజెస్ చూసెస్ రోల్ అకార్డింగ్ టు ద సబ్జెక్ట్ అండ్ షీ పుట్స్ సర్ లైఫ్ అండ్ ద రోల్ బికాస్ నా అమ్మాయి పర్ఫార్మెన్స్ నేను చూశాను అమ్మాయితో నేను చేశాను కాబట్టి ఐ కెన్ గెట్ ద ఫీల్ ఆఫ్ ఫర్ దిస్ థింగ్ షీ డజంట్ కేర్ వెదర్ ఇట్స్ రెగ్యులర్ సబ్జెక్ట్ ఆర్ యాంటీ సబ్జెక్ట్ బట్ తను ఆ క్యారెక్టర్ ఒకసారి ఒప్పుకున్నాక దానికి జీవం పోస్తుంది అండ్ దిస్ గర్ల్ డిడ్ ఎ వెరీ గుడ్ జాబ్ ఇన్ దిస్ ఫిల్మ్ విచ్ ఐ నో బికాజ్ ఇది కొన్ని కొన్ని పార్ట్స్ చూసాను ఈ సినిమాలో చాలా బాగున్నాయి గజయ ఘోష్ గారు అంటే చెప్పగలదు ఈజ్ వర్సిటల్ ఆర్టిస్ట్ అండ్ నేను ఇందాక మన యంగ్ డైరెక్టర్ చెప్పినట్టు మా కోట శ్రీనివాసరావు గారి రేంజ్కి తప్పకుండా చేరుతారేనా చే చేరి ప్రతి క్యారెక్టరు డిఫరెంట్ డిఫరెంట్గా చేయాలి బికాస్ ఒక పిక్చర్లో ఒక బ్రాండ్ అయిపోతే అదే బ్రాండ్లో మన వాళ్ళు ఇది సార్ దీంట్లో ఇప్పుడు నాకు అలాగ పోలీస్ క్యారెక్టర్ చేశాక సార్ రిన్యూ ఇన్స్పెక్టర్ సార్ డిఐజీ సార్ డీజీపీ సార్ అన్నీ అన్నీ పోలీస్ క్యారెక్టర్లో వచ్చేవి అలా కాకుండా అజయ్ ఘోష్ గారు యువర్ వండర్ఫుల్ ఆర్టిస్ట్ డెఫినెట్గా మీకు మంచి ఈ పిక్చర్ తోటి మంచి ట్విస్ట్ వస్తుందని ఆ ట్విస్ట్ రావడమే కాకుండా మీరు చాలా డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్ చేసి జనం మెప్పు పొందాలి మీరు పొందుతారు యూర్ కేబుల్ ఆఫ్ ఆల్ ది బెస్ట్ అండ్ చాందిని లైక్ సెట్ షీజ్ ఎక్సలెంట్ ఆర్టిస్ట్ ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ టైమ్ ఇప్పుడు మన ఈ అమ్మాయిని పోల్చాలంటే హిందీలో నాకు జవాబాదు గుర్తొస్తుంది షీజ్ నేను నేను అసలు ఆర్టిస్టులో హిందీ ఆర్టిస్టులో ఫస్ట్ ఫ్యాన్ అంటే ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ జయబూత్రి అమ్మాయిని చూశాక ఈ అమ్మాయిని చూస్తే నాకు ఆ అమ్మాయి గుర్తుకొస్తుంది జయబోహద్రి మోడర్న్ క్యారెక్టర్స్ చేయొచ్చు లేకపోతే ట్రెడిషనల్ క్యారెక్టర్స్ అన్ని బ్రహ్మాండంగా చూస్తుంది అలాగే ఈ అమ్మాయి కూడా నేను ఈ సినిమా గురించి ఏం పెద్ద కథ కదా అని చెప్పను మీరు సినిమా చూడాలి ఎవ్రీ ఫ్యామిలీ మెంబర్ ఎవ్రీ ఫీమేల్ అండ్ మేల్ అండ్ విత్ ద ఫ్యామిలీ ఈ సినిమా వస్తే అప్పుడు మీకు అర్థం అవుతుంది మ్యూజిక్ షాప్ పూర్తిలో అసలు ఈ క్రిస్ప్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఏంటంటే ఒక ఫాదరు ఒక డాటరు వాళ్ళిద్దరూ మధ్యన వచ్చే విభేదాల గురించి ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో ఆ క్లాష్ ఫాదర్ అండ్ సన్ కానీ ఫాదర్ అండ్ డాటర్ కానీ ప్రతి ఇంట్లో ప్రతి ఇంట్లో ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ హౌసెస్లో ఈ ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లంని డైరెక్టర్ శివ అద్భుతంగా డీల్ చేశాడు అండ్ కెమెరామెన్ ఈజ్ అ వండర్ఫుల్ కెమెరామెన్ చాలా చక్కగా డిఫరెంట్గా తీశాడు నేను ఈ సినిమా గురించి చెప్పడం కంటే మీరు చూసి మీరే చెప్తారు ఐఎమ్ ష్యూర్ అబౌట్ దట్ ఐ విష్ ఎవ్రీబడీ ఆల్ ది టెక్నీషియన్స్ అండ్ ఆల్ ద పీపుల్ ఇన్వాల్వ్ చేస్తాను